మనం ప్రతిరోజు దంతాలను నోటిని శుభ్రం చేసుకుంటూనే ఉంటాం. అందుకోసం టూత్పేస్ట్లు, బ్రష్లు, మౌత్ వాష్లు వంటివి విరివిగా వాడుతూ ఉంటాం. మార్కెట్లో ఎన్నో రకాల టూత్పేస్ట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే నోటి శుభ్రతకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దంతాలు మరియు చిగుళ్ల సమస్యలు చాలామందిని వేధిస్తూనే ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది, నోటి ఆరోగ్యం కోసం ఏం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. నోటి ఆరోగ్యమే మహాభాగ్యం. మన నోరు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ప్రస్తుత రోజుల్లో చాలా మందిలో అనేక రకాల దంత సమస్యలు కనిపిస్తున్నాయి. దంతాల ఆరోగ్యం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది పెరాక్సైడ్, బేకింగ్ సోడాలను కలిపి పళ్లను శుభ్రం చేసుకోవడానికి వాడుతుంటారు. కానీ ఈ రెండింటి మిశ్రమం తయారు చేసుకోవడం కష్టం. పెరాక్సైడ్ ఎక్కువైతే చిగుళ్లు, దంతాలను చిరాకు పెడుతుంది. ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. భోజనం తర్వాత 20 నిమిషాల పాటు షుగర్ లేని చూయింగ్ ని నమలడం వల్ల లాలాజలం ఎక్కువగా ఊరుతుంది. అలాగే నోటిలోని కొన్ని రకాల ఆమ్లాలు సమతుల్యంలో ఉంటాయి. అయితే ఈ పని చేసినా తిన్న తర్వాత బ్రష్ చేసుకోవటం చేయాల్సిందేనని గుర్తుంచుకోవాలి. మన దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం సరిగా ఉన్నట్టయితే మన ఇతర అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సో హెల్తీ మౌత్, హెల్తీ బాడీ అంటాం. అంటే మనం తినే ఆహారం, మనం ఏం తీసుకున్నాను కూడా మన నోటి నుండే పోతుంది. కాబట్టి మన నోట్లో, మన చిగుర్లో ఇన్ఫెక్షన్ లేకుండా సరిగ్గా ఉన్నట్టయితే మన ఇతర అవయవాలు, మన బాడీ పార్ట్స్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సో ఇది మనం చెప్పుకోవడమే కాకుండా మనకు పరిశోధనలు కూడా మనకి ఇలా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. సో బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అంటే చిగుర్లో ఒకవేళ హానికరంగించే బ్యాక్టీరియా ఉన్నట్టయితే, స్పెషల్గా కంజనైటల్ హార్ట్ డిజీజెస్ అంటే గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి ఈ గుండె పైన బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అనే గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో పరిశోధనలు ఏంటంటే మన చిగుర్లో ఉండే బ్యాక్టీరియాని అక్కడ కూడా కనిపిస్తుంది అనేది మనకి నిర్ధారించారు. సో దీనివల్ల మనం డైరెక్ట్ కనెక్షన్ లింక్ అనేది మనకి ఏర్పడింది. అలాగే మన చిగుళ్ల జబ్బు లేదంటే పంటి, మనం నోటి ఆరోగ్యంగా లేకుండా, మనం నోటి పరిశుభ్రత సరిగ్గా మెయింటైన్ చేయకుండా ఉన్నట్టయితే మనకి నోటి నుండి ఈ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఇతర అవయవాలు అంటే గుండె ఒకటే కాకుండా మన కిడ్నీస్కి, అలాగే లివర్కి, స్టమక్కి కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో చిగుళ్ల జబ్బు ఉన్న వాళ్ళకి అసిడిటీ, గ్యాస్ట్రైటిస్ ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే మనకి ఈ చిగుళ్ళు, నోట్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే ఈ మధ్య కాలంలో మనకి పరిశోధనలు తెలిసింది ఏంటంటే స్పర్మ్ కౌంట్ తగ్గడానికి, అలాగే మిస్క్యారేజెస్ అవ్వటానికి కూడా ఈ నోటి పరిశుభ్రత కారణం అనేది మనకు తెలుస్తుంది. కొంతమందికి చిగుళ్లు ఎర్రబారి చాలా నొప్పిని కలిగిస్తుంటాయి. అప్పుడు గోరువెచ్చని నీటిలో 1/2 చెంచా ఉప్పుని కలుపుకుని పుక్కిలించడం వలన మంచి ఫలితం ఉంటుంది. జలుబు చేసి గొంతు గరగరా ఉన్నా ఇది పనిచేస్తుంది. అలాగే దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. కొవ్వు తక్కువగా ఉన్న పాలు, పెరుగు, జున్ను వంటివి తీసుకోవటం వలన దంతాలకు మేలు చేసే కాల్షియం పొందవచ్చు. అలాగే బాదం, ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, చేపలు వంటివి దంతాలకు మేలు చేస్తాయి. చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే టమోటాలు, బత్తాయిలు, ఆరెంజ్లు ఎక్కువగా తీసుకోవాలి. దంతాలు, నోరు ఆరోగ్యంగా ఉండాలంటే నీటిని ఎక్కువగా తాగాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గమ్ డిజీజెస్, ఆల్రెడీ చిగుళ్ల జబ్బుతో బాధపడే, ఆల్రెడీ నోట్లో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఇలాంటి మ్యూకోమైకోసిస్ ఎక్కువగా కనిపించింది అనేది మనకు పరిశోధనలో తెలుస్తుంది. అలాగే మనకి మధుమేహం ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకు కూడా మనకు మధుమేహం వల్ల చిగుళ్ల జబ్బు అనేది మనకు కనిపిస్తుంది. చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వస్తారు, వాళ్ళకి మధుమేహం లేదంటే డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ ఉందని తెలియదు. కానీ వాళ్ళకి మేము చూసినప్పుడు చిగుళ్ళ నుండి వాపు రావటం, చీము రావటం, చిగుళ్ళ నుండి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మెల్ రావటం, సో ఈ వాసన వల్ల మనకి తెలిసిపోతుంది. సో వాళ్ళని మళ్ళీ పరిశోధనలు వచ్చి మనం వాళ్ళు టెస్టులు చేస్తే వాళ్ళకి మధుమేహం అని తెలుస్తుంది. సో అలా మధుమేహం ఉన్న వాళ్ళకి చిగుళ్ల జబ్బు, అలాగే చిగుళ్ల జబ్బు లేదంటే నోట్ల పరిశుభ్రత లేకుండా చిగుళ్ల జబ్బు ఉన్న వాళ్ళలో కూడా మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ ఉందని మనకి పరిశోధనలు తెలుస్తుంది. సో దీనికి డైరెక్ట్ లింక్ ఏంటంటే మనకి సాధారణంగా చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, సో మనం బాడీ ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ చాలా మటుకు దానికి యూజ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఈ టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని మనకు పరిశోధనలు తెలుస్తుంది. సో మనం నోటి పరిశుభ్రత సరిగ్గా మనం మెయింటైన్ చేసినట్టయితే మన ఇతర అవయవాలు కూడా బాగా ఉండి
మన బాడీ కూడా హెల్దీగా ఉంటుంది. సో హెల్దీ బాడీ హెల్దీ మౌత్ అంటాం. అంటే ద మౌత్ ఈస్ ద గేట్ వే టు ద బాడీ. అంటే మన నోటి నుండి మన బాడీకి మన శరీరానికి ఒక ద్వారం కాబట్టి మనం ఆ నోటిని ఆరోగ్యంగా మెయింటైన్ చేసినట్టయితే మన బాడీ కూడా మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దంతాలకు మరింత తెలుపుదనమిచ్చే ఉత్పత్తులుగా పెరాక్సైడ్, కొన్ని రకాల టూత్పేస్టులు మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే వీటిని వాడేటప్పుడు వైద్యులను సంప్రదించడం అవసరం. పసుపు కూడా పళ్లను తెల్లగా చేస్తుందని అంటారు, కానీ దీనికి కూడా శాస్త్రీయమైన రుజువులు లేవు. పళ్లను శుభ్రం చేసుకోవటంలో మన ముందు తరాల వారు బొగ్గుని ఎక్కువగా వాడేవారు. ఈ బొగ్గు దంతాలను ఎక్కువగా అరిగిపోయేలా చేస్తుంది. నిమ్మరసం, యాపిల్ సైడర్ వెనిగర్ వంటి వాటికి బేకింగ్ సోడాను కలిపి దంతాలను శుభ్రం చేస్తుంటారు కొంతమంది. అయితే పళ్లలోని యాసిడ్లు కానీ వెనిగర్ కానీ పళ్ల ఎనామిల్కి హాని చేయవచ్చు. కాబట్టి నోటి శుభ్రత పట్ల మీరంతా వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోండి. దంతాలు నోరు శుభ్రం చేసుకునేందుకు మనకు ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అలాగే అనేక ఇంటి చిట్కాలను పాటిస్తూ ఉంటాం. అయినా దంతాలకు సంబంధించిన సమస్యలను ఎంతో మంది ఎదుర్కొంటూనే ఉన్నారు. దంతాలు నోరు ఆరోగ్యంగా ఉండాలంటే నోటి శుభ్రతను పాటించాలి. నోటి శుభ్రత పట్ల మనందరికీ చక్కని అవగాహన ఉండాలి.